పన్నెండు రోజులు పంతొమ్మిది నియోజకవర్గాలు మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగిసింది రాహుల్ పాదయాత్రకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని చెబుతోంది తెలంగాణ కాంగ్రెస్ ఇటు పార్టీ జోష్ నింపిందని భావిస్తుంది అక్టోబర్ ఇరవై మూడున తెలంగాణలో అడుగు పెట్టారు రాహుల్ గాంధీ అయితే దీపావళి పండుగ ఖర్గే ప్రమాణ స్వీకారంతో మూడు రోజులు విరామం తీసుకున్నారు ఆ తర్వాత ఇరవై ఏడున తిరిగి యాత్రను ప్రారంభించారు నారాయణపూర్ జిల్లా నుంచి మొదలైన యాత్ర కామారెడ్డి జిల్లాలో ముగిసింది ఈ పన్నెండు రోజులు ప్రజల సమస్యలు వింటూ ముందుకు కదిలారాయన రైతులు నేతన్నలు కార్మికులు ఇలా దారి వెంట తనను కలిసిన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్నర్ మీటింగ్లో ప్రజా సమస్యలపై మాట్లాడి ఉత్సాహం నింపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు పంతొమ్మిది అసెంబ్లీ ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల వరకు సాగింది రాహుల్ కు గ్రాండ్ ఆఫ్ ఇచ్చింది టీ కాంగ్రెస్ మద్దూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది దెబ్బతిన్నా ఎదురెడ్డి పోరాటం చేయడమే తెలంగాణ నైజమన్నారు రాహుల్ గాంధీ ఓ చిన్న పిల్లవాడు పాదయాత్రలో తనను కలిసేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేశారు తెలంగాణలో యాత్ర ముగింపులో టీ కాంగ్రెస్ నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు తెలంగాణ నుంచి మహారాష్ట్రలో అడుగుపెట్టారు రాహుల్ గాంధీ వ్యవసాయంలో రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే పన్నెండు పంతొమ్మిది నియోజకవర్గాలు మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగిసింది రాహుల్ పాదయాత్రకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని చెబుతోంది తెలంగాణ కాంగ్రెస్ ఇటు పార్టీ నింపిందని భావిస్తుంది అక్టోబర్ ఇరవై మూడున తెలంగాణలో అడుగు పెట్టారు రాహుల్ గాంధీ అయితే దీపావళి పండుగ ఖర్గే ప్రమాణ స్వీకారంతో మూడు రోజులు విరామం తీసుకున్నారు ఆ తర్వాత ఇరవై ఏడున తిరిగి యాత్రను ప్రారంభించారు నారాయణపూర్ జిల్లా నుంచి మొదలైన యాత్ర కామారెడ్డి జిల్లాలో ముగిసింది ఈ పన్నెండు రోజులు ప్రజల సమస్యలు వింటూ ముందుకు కదిలారాయన రైతులు నేతన్నలు కార్మికులు ఇలా దారి వెంట తనను కలిసిన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్నర్ మీటింగ్లో ప్రజా సమస్యలపై మాట్లాడి ఉత్సాహం నింపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు పంతొమ్మిది అసెంబ్లీ ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల వరకు సాగింది రాహుల్ కు గ్రాండ్ ఆఫ్ ఇచ్చింది టీ కాంగ్రెస్ మద్దూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది దెబ్బతిన్నా ఎదురెడ్డి పోరాటం చేయడమే తెలంగాణ నైజమన్నారు రాహుల్ గాంధీ ఓ చిన్న పిల్లవాడు పాదయాత్రలో తనను కలిసేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేశారు తెలంగాణలో యాత్ర ముగింపులో టీ కాంగ్రెస్ నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు తెలంగాణ నుంచి మహారాష్ట్రలో అడుగుపెట్టారు రాహుల్ గాంధీ వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి